నిజం కాదు అని కోర్టు తేల్చి చెప్పింది. ఇవాళ మేము చేస్తున్నటువంటి ఆరోపణలు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంది, వేరే ఎవరికి కాదు, సకల శాఖ మంత్రికో ఇంకెవరికో కాదు. ముఖ్యమంత్రి గారు మొదటి వేదిక మీద మొదటి ప్రసంగంలో చేసినటువంటి ఆరోపణలు తప్పు అందేలే, ఇవాళ దాని కొనసాగింపుగానే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో అవినీతి అక్రమాలు జరిగినట్టుగా మేము ఆరోపణలు చేస్తున్నాం. లేకపోతే ఎందుకు గాని చేశారు అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకానికి వివరించండి. తప్పకుండా ఇవన్నీ రద్దు చేయండి, మీరు చేస్తున్నటువంటి ఒప్పందాలను టెండర్లు పిలవండి, పారదర్శకంగా తీసుకెళ్ళండి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్. మరి వాళ్ళ క్యాబినెట్ జరుగుతుంది కదా, ఇందులో ఏమన్నా దీనికి సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతుంది అనే సమాచారం ఆల్రెడీ తీసుకున్నారు. విద్యుత్ రంగానికి సంబంధించి మిగిలినవి తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది నేను నమ్ముతున్నాను. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రాష్ట్ర క్యాబినెట్ ప్రజల కోసమన్న ఎక్కువ అయిన వారి ప్రయోజనం కోసమే నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటిది చాలా సకాలు కన్ఫర్మ్ అయింది. ఈ క్యాబినెట్ లో కూడా అదే జరుగుతుంది. ఒకవైపు రాష్ట్రంలో ప్రజలు అతలాకుతలం అవుతూ ఉంటే 1000 రూపాయలకు మించి ఇవ్వద్దు, కుటుంబానికి 2000 దాటనివ్వద్దు అనే షరతులు పెడుతున్నారు. ఇట్లాంటి వాటివి మాటలతో పేపర్ ప్రకటనలతో తప్ప క్షేత్రస్థాయిలో ప్రజానీకానికి జరుగుతున్నటువంటిది శూన్యం. అంటే గతంలో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి మీరు ఈఆర్సీని సంప్రదించడం జరిగింది, కంప్లైంట్ చేశారు. సో మళ్ళీ వీటి విషయంలో కూడా ఆ తరహా అప్రోచ్ ఏమైనా ఉంటుందా? నేను చెప్పాను ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి దాని మీద మాట్లాడలేదు అనేది. అది ఓకే సార్, అది ఓకే. ఈ హైడ్రోపంప్ మీద కూడా ఎస్, ఇవాళ మేము ఇంకా ఈ ప్రక్రియను మొదలు పెట్టాము. గవర్నమెంట్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తాం. ఆ తర్వాత అన్ని ఆల్టర్నేటివ్స్ పరిశీలించాల్సిందే కదా. ఈ నెలాఖరు ఏదో అసెంబ్లీ కూడా అంటున్నారు సార్, ఇవాళ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కూడా అని అంటున్నారు. 30 రోజులు జరిపే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. 3 రోజులతో ముగిస్తారు. 3 రోజుల్లో 30 గంటలు మమ్మల్ని తిట్టడానికే కేటాయిస్తారు. ప్రజలు, ప్రజల కష్టాలు, ప్రజల బాధలు, ప్రజల సమస్యలు చర్చకు రాకుండా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం శాసనసభ్యుల్ని తిడుతూ ఆ 3 రోజులు కాలం గడిపి మమ్మల్ని సస్పెండ్ చేసో, మా నోళ్లు నొక్కో, వాళ్ళకు అవసరమైనటువంటి ఆ 3-4 బిల్లులు ఏవో పాస్ చేసుకోవాలో, ఆ టీచర్లని ఎలక్షన్లకు డ్యూటీలు లేకుండా ఉండేటువంటి బిల్లుని పాస్ చేసుకోవడము, ఇట్లాంటి వాటికి తప్ప అసెంబ్లీని ప్రజల కోసం ఉపయోగించడం ఎప్పుడో ఈ ప్రభుత్వం మానేసింది. కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటే అవి అయిన వారి కోసం లబ్ధి చేకూర్చడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఎందుకు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే అవి ఎప్పుడో ఒక రోజు మళ్ళీ సిపిఐ రాగా మెడకు చుచ్చుకుంటాయనేటువంటి భయంతో కేబినెట్ నిర్ణయాలు దానికి ఉన్నటువంటి ఇమ్యూనిటీని ఉపయోగించుకుంటూ అయిన వారికి కట్టబెట్టే నిర్ణయాలన్నీ కేబినెట్ లో నిర్ణయాలు అవుతాయి. అసెంబ్లీలో కావాల్సినటువంటి టెక్నికల్ గా చేసుకోవాల్సిన వాటికి అసెంబ్లీలో మేము బిల్లులు పాస్ చేసుకోవడానికి 30 రోజులు 3 రోజులు జరుపుతాం అసెంబ్లీని. 12వ తేదీ సార్ 13వ తారీఖు వచ్చినా ఇంతవరకు కొంతమందికి జీతాలు పడలేదంట, మరి ఎమ్మెల్యేలకైనా పడ్డాయా? నా వరకు అయితే నేను ఇంతవరకు చూడలేదు, నాకు తెలియదు కూడాను. నేను ఎప్పుడు అంత డెప్త్గా మెయింటైన్ చేయలేదు, పడుంటాయని నేను అనుకోను. ఈ రోజు నేను ఫైనాన్స్ మీద మాట్లాడదాం అనుకుంటే ఈ ఇష్యూ కూడా మిక్స్ అవుతాయనే మాట్లాడలేదు. తప్పకుండా రేపు దాన్ని మాట్లాడతాను, ఎందుకనంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది 2-3 రోజుల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మాట్లాడతాను. సంబంధించిన సార్ కేశవ్ గారు, మీరు కూడా అందరూ లీడర్ లాగానే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతగానే, కానీ యాజ్ ఏ పిఏసీ చైర్మన్ గా మీరు ఇవన్నీ ప్రభుత్వాన్ని అడగచ్చు, అధికారుల నుంచి సమాచారాన్ని డాక్యుమెంట్స్ రాబట్టే ప్రయత్నం మీరు చేయొచ్చు, మీరు ఆ పని చేస్తున్నట్టుగా లేరు. చాలా మంచి ప్రశ్న అడిగారు. పిఏసీ చైర్మన్ గాని పిఏసీ చైర్మన్ గా గతంలో ఇదే ఎనర్జీ సెక్రటరీకి 11 లేఖలు రాస్తే, నేను కాదు అసెంబ్లీ సెక్రటరీ రాస్తే రిప్లై కూడా ఇవ్వలేదు, చీఫ్ సెక్రటరీకి రాస్తే కూడా రిప్లై ఇవ్వలేదు. నాకున్నటువంటి మార్గాల ద్వారా నేను నాకున్నటువంటి వ్యక్తిగత సంబంధాలతో సమాచారాన్ని సేకరించుకోవడమే తప్ప పిఏసీ వ్యవస్థని వీళ్ళు నిర్మేళం చేశారు. ఇవాళ పిఏసీ జరగకుండా చేసింది ప్రభుత్వం. ఎందుకంటే దాదాపు 8 మంది సభ్యులు 7 మంది సభ్యులు రిటైర్ అయిపోతే ఎయ్యమని 10 సార్లు నేను అడిగాను. ఆఖరికి స్పీకర్ గారిని కూడా అడిగాను, అసెంబ్లీ సెక్రటరీకి చెప్పాను ప్రభుత్వంతో మాట్లాడండి పెండింగ్ ఉంటున్నాయి అనేటువంటిది. వాళ్ళు కమిటీ వేయడం లేదు, కావాలనే పిఏసీ పని చెయ్యకూడదు అనే దాంట్లో సభ్యుల నియామకం చెయ్యడం లేదు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి సార్? 7 ఖాళీలు ఉన్నాయండి. 4 మంత్రులు అయ్యారు, కౌన్సిల్ నుంచి రిటైర్ అయ్యారు.
నాకు తెలిసి 7 ఉన్నాయి, ఇంకా ఎమ్మెల్సీలు 1-2 రిటైర్ అంటే ఇంకా పెరిగి ఉంటాయి తప్ప తగ్గలేదు. మాకు కోరం రాదు, ఫుల్ 12 మంది ఉన్నప్పుడు మీటింగ్ పిలిస్తేనే కోరం రాదు. ఇంకా నేను ఒక్కడనే కూర్చొని మీటింగ్ జరపాలి, నేను ఒక్కడనే లేఖలు రాస్తూ ఉంటే స్పందన లేదు. సో ఇది ఇది ఒక పయ్యావల కేశవ్ గారు చేస్తున్న పోరాటంలానే ఉంది తప్ప పిఏసీ చైర్మన్ గా వాళ్ళు నాకు ఎక్కడా కూడా సహకరించడం లేదు ఈ ప్రభుత్వం. సరే, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఒక మంచి వ్యవస్థని ఆ రకంగా నిర్వీర్యం చేయడం అనేటువంటిది, పిఏసీ అనేటువంటిది ఇవాళ నేనున్నానా నిన్న బుగ్గన్ గారు ఉన్నారా ఎవరున్నారా అనేటువంటిది కాదు, ప్రభుత్వానికే మేలు జరుగుతుంది. ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ప్రభుత్వానికి కూడా అంతే మేలు జరుగుతుంది పిఏసీ యాక్టివ్ గా ఉంటే. నేను ఫైనాన్స్ లో మీరు అగ్రిమెంట్ లో సంతకం పెట్టి మీరు తీసుకున్నటువంటి అప్పులు శాసనసభ దృష్టికి తీసుకురాలేదు మీరు అని నేను ఎప్పుడైతే లేవనెత్తానో ఆ రోజు నుంచి పిఏసీ ఫంక్షనింగ్ మీద ఈ ప్రభుత్వం కత్తి కట్టింది. నేను పట్టుబట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన తర్వాత నెక్స్ట్ అసెంబ్లీలో బడ్జెట్ బుక్ లో దాన్ని చేర్చాల్సి వచ్చింది. అప్పటిదాకా మా మిత్రుడు బుగ్గన గారు వితండ వాదనలు వింత వాదనలు చెప్పాడు, అది కండిషనల్ గ్యారంటీ అన్నాడు అది అన్నాడు. మరి ఎందుకు పెట్టాడు నెక్స్ట్ అసెంబ్లీకి? కేంద్ర ప్రభుత్వం మొటికాయ వేస్తే పెట్టాడు. అంటే పయోలకేషన్ చెప్పింది కరెక్ట్ అని అర్థమైంది కదా. ఎవరు నిజాలు మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజాలు చెప్తున్నారు, అధికార పార్టీ వాళ్ళు ఆరోపణలు అసత్యాలు చేస్తున్నారు అనేటువంటిది ఈ రెండే చాలా ఎగ్జాంపుల్స్ ప్రూవ్ చేయడానికి. ముఖ్యమంత్రి చేసిన విద్యుత్ ఆరోపణలు గాలికి పోయినాయి, ఈయన గారు అసెంబ్లీకి నువ్వు ఎందుకు పెట్టలేదంటే వింత సమాధానాలు చెప్పాడు, తర్వాత నెక్స్ట్ అసెంబ్లీకి పెట్టాల్సి వచ్చింది. సో ఆ రోజు నుంచి కత్తి కట్టారు, పిఏసీ ఫంక్షనింగ్ ని నిర్వీర్యం చేసేశారు, కమిటీ మెంబర్లను వేయడం లేదు, ఫంక్షనింగ్ కి జరగనీయడం లేదు. సరే, ఇంకోసారి చూస్తాము, రేపటి నుంచి నేను ఒక్కడే వెళ్ళి మీటింగ్ జరుపుతాను. సార్ కేశవ్ గారు, అసెంబ్లీలో ప్రతి సంవత్సరం పిఎస్సి నివేదిక ఇవ్వడం అనేది ఆనవాయితీ. గత 3 సంవత్సరాల నుంచి అటువంటి నివేదిక లేదు. అయితే మెంబర్స్ గురించి మీరు చెప్తూ ఉన్నారు, వారు మొన్న ఏప్రిల్ నుంచి వరకు ఉన్నారు కదా, ఎందుకు నివేదిక? నేను అన్నది ఏంటంటే అప్పటిదాకా అనేక అంశాల మీద పిఎస్సి డిస్కషన్ జరిగింది. అన్ఫార్చునేట్లీ కోవిడ్ మనకి మధ్యలో ఇబ్బంది పెట్టినప్పుడు అనేక అంశాలని రిపోర్ట్లు ఫైనలైజ్ చేసేయాలి, డిస్కషన్ జరగాలి అనేటువంటి స్టేజ్ లో కౌన్సిల్లో మెంబర్స్ రిటైర్ కావడం, ఆ తర్వాత ఇక్కడ సభ్యులు రిటైర్ కావడం, మంత్రులుగా పోయిన తర్వాత దాదాపు ఉన్నప్పుడు కూడా ఫంక్షనింగ్ జరగలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఉన్నప్పుడు కూడా సంఖ్యా అటెండెన్స్ ని బలవంతంగా కష్టపడి పిలుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ మరీ దారుణం, అసలు సభ్యులే 5 మంది పడిపోయారు, అందులో సీనియర్ సభ్యులు అందరూ కూడా. సో ఇవాళ ప్రభుత్వం పిఎస్సి ఫంక్షనింగ్ జరగకుండా చూసేటువంటి పరిస్థితి వచ్చింది. అన్ఫార్చునేట్. నేనేంటంటే ఇవాళ నేను ఒకటి ఫంక్షనింగ్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అనేటువంటిది కాదు, కానీ పిఎస్సి అనేటువంటిది ఇండియన్ డెమోక్రటిక్ సెటప్ లో బ్యూటిఫుల్ వ్యవస్థ. అది కాలం మారుతూ వస్తున్న కొద్దీ దాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఒకప్పుడు పిఎస్సికి అధికార మంత్రే ఉండేవాడు సాక్షాత్, ఆ తర్వాత అధికార పార్టీ నేతలు, దీనికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దీనికి చైర్మన్ గా ఉన్నారు, ఆ తర్వాత దీన్ని అపోజిషన్ కి ఇచ్చారు. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేంద్రంలో పిఏసీ చైర్మన్ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీద వచ్చినటువంటి ఆరోపణలకి మన్మోహన్ సింగ్ గారిని మీరు పిఏసీ అటెండ్ కాండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వేరాజ్ పిఏసీకి ఉన్న లిమిటేషన్స్ లో మంత్రుల్ని పిలవకూడదు అని ఉంది, కానీ ఆ రోజు చైర్మన్ పిలిస్తే ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మన్మోహన్ సింగ్ గారు దానికి అంగీకరించారు, నేను వస్తానని. సరే, ఆ రోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి దాన్ని సర్దుబాటు చేసి ఇతర రూపాల్లో దాన్ని కొనసాగించారు. దట్ షుడ్ బి ది స్పిరిట్. ఒక ప్రధానమంత్రిగా ఆయన పిఎస్సికి వస్తాను అనేటువంటి సంకేతాన్ని ఆయన ఇస్తే, రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకి వెళ్ళి అటెండ్ చేసినటువంటి సందర్భం ఈ దేశంలో ఉంటే, అరే మామూలుగా అధికారుల నుంచి పిఎస్సీ రివ్యూ చేయడానికి కూడా అడ్డంకులు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తే భగవంతుడే కాపాడాలి, ఏం కర్మ ఈ రాష్ట్రానికి అనేటువంటిది అనుకోవడం తప్ప ఇంకేం లేదు. థ్యాంక్ యూ.